జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ సిద్ధాంతాలకు వదిలిపెట్టి విశాఖ ఋషికొండపై రాద్ధాంతం చేస్తున్నారంటూ ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. వైజాగ్ పై జనసేనానికి ఎందుకంత ఆకసని ప్రశ్నించారు. జనసేన అజెండాను పక్కన పెట్టి చంద్రబాబు అజెండాకు భుజానికి ఎత్తుకున్నారంటూ మండిపడ్డారు అమర్నాథ్. గతంలో ఒక టూరిజం సంబంధించినటువంటి రిసార్ట్ ఉండేది, తీసేసి మళ్ళీ కొత్త నిర్మాణాలు చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ అనుకుంది. మరి దీనికి దీనివల్ల మీకు వచ్చినటువంటి నష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటో, ఒక ప్రభుత్వం నిర్మాణం చేపట్టినప్పుడు సంబంధించినటువంటి పూర్తి అనుమతులతో, కావాల్సినటువంటి పర్యావరణ అనుమతులతో, కావాల్సినటువంటి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్తో ఉన్నటువంటి షరతులకు లోబడి పూర్తిగా నిర్మాణం జరుగుతూ ఉంటే ఏం మీ కష్టం వచ్చింది? ఏం కష్టం వచ్చింది నాకు తెలియకడుగుతా. సరే, ఇవన్నీ పక్కన పెడితే అన్నయ్య చిరంజీవి గారు జూబ్లీహిల్స్లో నిర్మించినటువంటి ఆయన ఇంటి నిర్మాణం ఎక్కడ జరిగింది? కొండ మీద కదా. సో ఇన్ని నిర్మాణాలు ఇన్ని కొండల మీద జరిగినటువంటి సందర్భంలో లేనటువంటి అభ్యంతరం ఇక్కడ జరిగితే ఎందుకు వచ్చిందో అనేటువంటిది వారు చెప్పాలి. దానికి ఆయనకి సమాధానం ఉండదు. ఈరోజు ఎందుకు విశాఖపట్నం నచ్చట్లేదు మనకి? విశాఖపట్నం మీకు చేసినటువంటి అన్యాయం ఏంటి? మీరు ఎప్పుడన్నా విశాఖపట్నానికి అన్యాయం చేశారు తప్ప విశాఖపట్నం మీకేం అన్యాయం చేయలేదే. అది మీరు వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ లేదా మిమ్మల్ని గాజువాకలో ఏదైనా ఓడించారని చెప్పి ఏమైనా కోపం ఉందా విశాఖపట్నం? అంటే ఎంత అక్కస్సు కనబడతా ఉందంటే, నేను రాజకీయ పార్టీ పెట్టినటువంటిది నా కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని పదవి నుంచి దించడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదా నుంచి ఆయన్ని తప్పించడానికి నేను రాజకీయ పార్టీ పెట్టాను తప్ప, నేను రాజకీయంగా ఎదగడానికి కానీ, నేను రాజకీయంగా అధికారంలోకి రావడానికి కానీ, లేదా నా పార్టీలో 175 సీట్లు పోటీ చేయడానికి కానీ ఎక్కడ కూడా ఆ లైనే లేదు అసలు ఆ రాజకీయ పార్టీకి. ఆయన మాటలే పవన్ కళ్యాణ్కి ఒక 10-15 సీట్లు ఇస్తే ఒకలా పడి ఉంటాడు అన్నటువంటి మాటలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయావా? ఇన్ని రకాలుగా అవమానించి, ఇన్ని రకాలుగా మేము ఎప్పుడన్నా ఏదైనా ఏం అడుగుతాం మిమ్మల్ని, రాజకీయంగా మీ స్టాండ్ ఏంటి, మీ విధానం ఏంటి? మమ్మల్ని తిట్టడం కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం కాకుండా, ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా మీ పొలిటికల్ స్టాండ్ ఏంటి అనే మాటే మాట్లాడాను తప్ప, మిమ్మల్ని వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడితే అటువంటి వ్యక్తులకి ఎలా ఊడిగం చేయడానికి, ఎలా బానిసత్వం చేయడానికి మీరు బయలుదేరారు? చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులు వస్తున్నావే, ఆయన తాలూకా ఎజెండా కోసం పనిచేస్తా ఉన్నాయి, మన జెండాను పక్కన పెట్టి ఆయన ఎజెండా కోసం పనిచేస్తున్నావే, అంత బానిసత్వం దేనికని అడుగుతా ఉన్నా? అంత బానిసత్వంలో భాగంగా ఈరోజు వ్యవస్థల్ని, వాలంటీర్ వ్యవస్థల్ని నోటుకొచ్చినటువంటి మాటలు. మొన్నేమో జగదంబలు ఏమన్నాడు, నాకు అత్యంత సన్నిహితులు నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు అన్నాడు. నిన్నేమో దండుపాలెం బ్యాచ్ అంటున్నాడు.